హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. చైత్ర మాస పూర్ణిమ రోజున దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులు హనుమంతుడికి వెన్న, తమలపాకులు, వడమాలలను ఆయనకు సమర్పించి భక్తితో పూజలు చేస్తున్నారు. వానర దేవుడైన హనుమంతుడు చైత్ర పూర్ణిమ నాడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున వాయుపుత్రుడైన హనుమంతుడిని పూజించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. ఆరోగ్యానికి డోకా ఉండదని పండితులు అంటున్నారు. శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని హిందువుల విశ్వాసం. లక్ష్మణునికి సంజీవని కోసం పర్వతాన్నే లేవనెత్తిన హనుమంతుడు దుష్ట శక్తుల నుంచి కాపాడుతాడని, ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. అలాంటి హనుమయ్యను హనుమాన్ జయంతి రోజున ఎలా పూజించాలి అంటే, హనుమాన్ చాలీసాను ఈ రోజున పఠించడం ద్వారా వాయుపుత్రుడి అనుగ్రహం పొందవచ్చు. హనుమాన్ చాలీసా ధైర్యాన్ని, శక్తి, కొత్త ఉత్తేజాన్ని ప్రసాదిస్తుంది. మీకు సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవటం ఉత్తమం. ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించి హనుమాన్ ఆలయంలో ఇచ్చే లడ్డు, బూందీలను ప్రసాదంగా స్వీకరిస్తే ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆరెంజ్ రంగు దుస్తుల్ని ధరించటం లేదా హనుమానుకు నారింజ రంగు వస్త్రాలను సమర్పించుకుంటే సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి. ఇక రామాలయాన్ని కూడా హనుమాన్ జయంతి రోజున దర్శించుకోవటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. సమస్త శుభాలను ప్రసాదిస్తాడని వేద పండితులు అంటున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.